ఈసారి వాన పడితే వేసినట్టు లేకపోతే పోయినట్టు చాలా సందర్భాల్లో వేసిన పత్తి గింజలు మళ్ళీ వాన పడక భూమిలోనే మాడిపోయిని నీళ్లు లేక కరెంట్ రాక వర్షాలు పడక మన ప్రాంతం ఆగమైపోయింది కానీ ఇయాల ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పది ఆనాడు పెద్దలు సింగూరు ప్రాజెక్ట్ కట్టి ఈ నీళ్ళన్నీ హైదరాబాద్ తీసుకుపోయింది భూములు మనై మునిగినాయి నీళ్ళు మాత్రం హైదరాబాద్ తీసుకుపోయింది కానీ ఇయాల కేసీఆర్ గారు మన మీద ప్రేమ కొద్దీ ఈ సింగూరు జలాలు మెదక్ జిల్లా బిడ్డలకు దక్కాలి నిజామాబాద్ జిల్లా బిడ్డలకు దక్కాలని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టింది ఇంతకాలం సింగూరు అంటే అది హైదరాబాద్ ఉన్నది అది మనది కాదన్నట్టు చేసిన ఆంధ్ర ప్రభుత్వాలు కానీ ఇలా కేసీఆర్ గారు చరిత్ర తిరిగి రాసిండు హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చిండు హైదరాబాద్కు కృష్ణా నది నీళ్లు తెచ్చిండు ఈ సింగూరు నీళ్లు మా మెతుకు సీమ బిడ్డలకు ఈ సంగారెడ్డి జోగిపేట జహీరాబాద్ బిడ్డలకు దక్కాలని ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇలా కేసీఆర్ గారు తెచ్చిండు ఒక్క ఏడాది రెండేళ్ల పూర్తి చేసుకుంటాం ఏడాది రెండేళ్ల తర్వాత వీడుబడ్డ భూమే ఉండదు ఇక్కడ ఎటు చూసినా పచ్చటి పొలాలు రెండు పంటలు పండే మాగానిగా ఈ ప్రాంతం మారబోతుంది నిజంగా ఒక విషయం ఆలోచించండి కేసీఆరే రాకపోతే తెలంగాణనే రాకపోతే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి లేకపోతే ఈ పని మనకు అవునా తాగడానికి నీళ్లు దొరుకునా ఇంత ఎండాకాలంలో మా అక్కజెల్లెలు ఇంతమంది ఉన్నారు మంచినీళ్ళకి ఇబ్బంది ఉందా ఈసారి ప్రతి ఇంటికి నల్లబెట్టిండు కేసీఆర్ ప్రతి ఒక్కరికి నీళ్లు తాగిపించిండు మొన్న ఒక ఊరికి పోయి ఇంటి మునిపల్లి కాడ ఒక అవ్వ అన్నది ఏ ఎనకట్లెక్క లేదు బిడ్డ మంచిగా పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది పైప్ పెడితే పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది మరి ఆ రోజేమో మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి ఇవాళ నీ పొయ్యి కాడికి నీళ్ళు వస్తున్నాయంటే ఇది కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది కాదా అంటున్నా అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఎట్లయితే నీ పొయ్యి కాడికి నీళ్ళు వచ్చినాయో ఈ ప్రాజెక్టు పూర్తయితే మీ పొలం వాకిట్లోకి నీళ్ళు వస్తాయని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా ఇవాళ మీ ఇంట్లో పైపు ద్వారా పొయ్యి కాడికి నీళ్ళు ఎట్లు వచ్చినాయో రేపు కాలువ ద్వారా మీ పొలం వాకిట్లోకి నీళ్ళు వస్తాయి రెండు పంటలు పండే మాగానిగా ఈ ప్రాంతం మారబోతా ఉంది అంత మంచి పనికి ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే నీళ్ళంటే జీవం ఎక్కడ నీళ్లుంటే అక్కడనే బతుకు తెరువు ఉంటుంది నీళ్లు లేకపోతే మనిషికి దానికి జీవమే ఉండదు మన భూమికి జీవమే ఉండదు అలాంటి గొప్ప కార్యక్రమం ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే ఈ ప్రాంతం బ్రహ్మాండంగా రెండు పంటలతో పండించుకొని అద్భుతమైన ధాన్యపు రాశులతో చక్కటి జీవనాన్ని మనం పొందగలుగుతాం మరి ఆ నీళ్లు లేనంత కాలం ఓ పరిశ్రమలు రావు వ్యవసాయం సాగదు పశువులకు కానీ గొర్రెలు మేకలకు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ సింగూరు మనకే దక్కాలని ముఖ్యమంత్రి గారు అటు బసవేశ్వర ఇటు సంగమేశ్వర ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల ద్వారా మనకు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం ఇవి పూర్తయిపోతే అందరికంటే ఎక్కువ అందోల్ కాన్స్టిట్యుయెన్సీకి ఎక్కువ లాభం అవుతుంది అందోల్ నియోజకవర్గానికి 2,26,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి నారాయణ ఖేడ్కు 2,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి మన జహీరాబాద్ నియోజకవర్గానికి 131,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది సంగారెడ్డి నియోజకవర్గానికి 84,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది పటాన్ చెరువు నియోజకవర్గం అది అర్బనైజ్ అయింది అయినా మిగిలినటువంటి రైతులకు 25,000 ఎకరాలకు మన పటాన్ చెరువు నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించుకుంటాం ఈ రకంగా వ్యవసాయాన్ని బాగు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు పూనుకున్నారు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అన్నారు కానీ కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇవాళ రైతు సోదరులు ఆలోచించండి ఎక్కడన్నా ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 24 గంటల ఉచిత కరెంట్ ఉన్నదా ఇవాళ ఒక్క కేసీఆర్ ఇస్తున్నాడు ఇదే జహీరాబాద్లో ఇదే జోగిపేటలో ఈ ప్రాంతంలో పొద్దుందా కరెంటే ఉండకపోవు దొంగ రాత్రి కరెంటుతో కాలిపోయే మోటార్లతో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో మీరు ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుసు